నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 1971 శ్రీ స్వస్తి స్త్రీ విరోధీకృత నామ సంవత్సరంలో జన్మించిన వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? 1971 రెండు ఒకట్లు ఉన్నాయి, ఒక 9, ఒక 7 ఇక్కడ మనకు చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డేట్లు మొత్తం టోటల్గా ఈ సంవత్సరాన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 9వ నంబర్ వస్తుంది. ఈ 9వ నంబరు కుజునికి సంబంధించిన నంబర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కుజునికి సంబంధించిన నామ సంవత్సరం శ్రీ విరోధీకృత నామ సంవత్సరానికి ఇక్కడ నవనాయకులుగా వ్యవహరించే వాళ్ళలో రాజు శనిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మంత్రిని చూసినట్టయితే బుధుడు, సేనాధిపతిగా కుజుడు, సస్యాధిపతిగా శని, అదేవిధంగా ఆర్ఘాధిపతిగా కుజుడు, మేఘాధిపతిగా కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. అయితే ఇక్కడ రాజు శని, తర్వాత మంత్రి బుధుడు అవుతున్నాడు. అయితే ఈ శనికి మరియు బుధునికి చక్కటి మిత్రత్వం కలిగి ఉంటారు. అయితే ఈ విరోధీకృత నామ సంవత్సరంలో జన్మించిన వారు ఎక్కువగా 2, 11 అదేవిధంగా ఇక్కడ 20వ తారీఖు తేదీలలో జన్మించిన వారు 29 ఈ తేదీలలో జన్మించిన వారికి చాలా చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ తరహా ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారిని కనుక మనం చూసుకున్నట్టయితే 2 సెప్టెంబర్ 1971 ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. అయితే తను రాజకీయంలో కూడా మునుముందుకు వెళ్తున్నాడు. అంటే ఈ 2వ నంబరు కళాకారులకు సంబంధించింది మరియు రాజకీయ రంగానికి అభివృద్ధికి చెందించేదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా కూడా గమనించండి, ఈ 2, 11, 20, 29లో పుట్టిన వారు ఎక్కువగా స్తబ్దత, నిదానమే ప్రధానం అన్నట్టుగా ఒకేసారి హైకి వెళ్ళి నిదానంగా డౌన్ అయిపోవడం ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ నిదానంగా డౌన్ కాకుండా మనం ఒకే రేంజ్లో వెళ్ళాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు మ్యాక్సిమం సూటబుల్ అయ్యే నెంబర్లో కనుక మనం సెట్ చేసినట్టయితే ఆ గ్రాఫ్ అనేది కూడా కింద పడిపోదు, ఎప్పుడు అప్పుగానే ఉంటుంది. అయితే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అంటే 1971 విరోధీకృత నామ సంవత్సరంలో జన్మించిన వారు మెయిన్గా 8 అదేవిధంగా 5. ఈ 8 అనేది కూడా రాజు ఆ సంవత్సరానికి రాజు అధిపతి శని. అక్కడ విరోధీకృత నామ సంవత్సరానికి రాజుగా వ్యవహరించేవాడు ఎవరు? శని భగవానుడు. అదేవిధంగా మంత్రిగా వ్యవహరించేవాడు ఎవడు? బుధుడు. ఈ రాజు మంత్రిలోనే 2 కూడా కలయికలు ఉంటాయి. అంటే రాజుకి ఆలోచన ఇచ్చేవాడు సేనాధిపతి ఇవ్వలేడు, రాజుకు ఇచ్చేవాడు ఒక మంత్రి. అదేవిధంగా రాజు తలుచుకుంటే ఈ నవనాయకుల్లో 8 మందికి కూడా అతను సందేహాలు జారీ చేయొచ్చు. అయితే ఇక్కడ బలపడిపోయింది బంధం. ఇక్కడ శని బుధుడు కలయికతో ఉన్నాడు కాబట్టి ఈ విరోధీకృత నామ సంవత్సరంలో విజయాలు అపజయాలు లేకుండా ఘనమైన విజయాలు ఎక్కువగా వరిస్తాయి. ఎప్పుడు వరిస్తాయంటే వాళ్ళ పేరులో ఒక గొప్ప మార్పును చేసుకున్న తర్వాతనే మంచి స్థాయిని కీర్తిస్తుంది, గడిస్తున్నారు అని కూడా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ విరోధీకృత నామ సంవత్సరంలో మెయిన్గా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఏంటంటే శత్రు సంఖ్యలు. ఈ శత్రు సంఖ్యలలో కనుక మీ పేరును ప్రోగ్రామింగ్ చేసుకుంటే అవకాశాలన్నీ అందిపుచ్చుకునే దగ్గర దానికి వచ్చేసి దూరం అయిపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చేజారిపోవడం, అదేవిధంగా ఉద్యోగాల కోసం వేట చేసి లాస్ట్కు ఏదో విధంగా ప్రైవేట్ కంపెనీలో స్థిరపడిపోవడం, వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు అదే వ్యాపారం పెట్టి లాస్ అయిపోయి చాలా దీనస్థితికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోవడమే. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు కనుక నిర్ణయించుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 1971 ఒకసారి కూడినట్టయితే 9 అవుతుంది. ఇక్కడ కుజుడు, ఈ కుజుడు ఇక్కడ మనకు సేనాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఎక్కువగా వీళ్ళు రక్షణ రంగాల్లో, డిఫెన్స్ సెక్టార్లో, ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మడంలో, మెటల్కి సంబంధించిన వ్యాపారాలు చేయడంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా ఎక్కువగా వాళ్ళు అభివృద్ధిని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనండి. అయితే ఇలాంటి విషయాలు ఇంకా క్షుణ్ణంగా పరిశీలించడం ఇంకా టైం పడుతుందండి. అంటే మీరు మా దగ్గర సంప్రదించినట్టయితే మీ బర్త్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబరు, అదేవిధంగా మీ సంవత్సరానికి అది దేవుడు ఎవడు,
అదేవిధంగా మీరు ఏ నామ సంవత్సరంలో జన్మించారు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డెస్టినీ నెంబర్కు దురదృష్ట సంఖ్యగా ఉందా అదృష్ట సంఖ్యగా ఉందా, మీ పేరు కాన్సోనెంట్స్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి మీ పేరులో, అదేవిధంగా ఇవన్నీ పరిశీలన అంటే మీకు నడిచే దశలేంటి, అంతర్దశలేంటి, అదేవిధంగా మీరు మీ యొక్క లగ్నం ఏంటి, మీ యొక్క రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రానికి అధిదేవుడు ఎవరు, ఆ నక్షత్ర బలంలో పుట్టిన వ్యక్తి ఎవరు, అతని వలన అంటే ఆ నక్షత్రం వలన మీరు ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి, అదేవిధంగా మీరు ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, మీరు విదేశాలలో స్థిరపడిపోతారా, అవన్నీ కూడా పరిశీలన చేయడం అనేది కూడా మనకు సమయాభావం అనేది కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనం వీటిని మనం కొంతవరకు మాత్రమే మీకు మీ రామకృష్ణిహాన్ యూట్యూబ్ ఛానల్లో నేను కొంతవరకే చెప్పగలుగుతాను. ఏది ఏమైనా కూడా పూర్తి పరిశీలన చేసుకోగలిగితే కూడా ఈ శ్రీ విరోధి కృతనామ సంవత్సరం అనేది కూడా చాలామందికి చాలా చాలా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. మీకు ఈ మీరు మీ పిల్లలే కానీ మీరే కానీ మీ బంధువులే కానీ ఈ విరోధి కృతనామ సంవత్సరంలో ఎవరైనా జన్మించినట్టయితే నేరుగా సంప్రదించడానికి ప్రయత్నిస్తే మీకు పూర్తి వివరణ అనేది కూడా మనం తెలియచేయొచ్చు. దానికి సంబంధించిన రెమెడీస్ అంటే వాటికి సంబంధించిన కొన్ని పూజా విధానాలు, అదేవిధంగా మీ పేరుని ఒక మంచి అదృష్ట సంఖ్యలలో గొప్పగా మార్పులు చేర్పులు చేసి మీ లైఫ్ని మంచికి ముందుకు నడిపించడానికి వీలుగా ఉంటుందని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.